పలమనేరు ట్యాంక్ బండ్గా పిలువబడే పెద్ద చెరువు సుందరీకరణ పనులు కలగానే మిగిలిపోనుంది. రెండేళ్ల క్రితం పెద్ద చెరువు సుందరీకరణ కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు 5 కోట్లతో పనులు చేపట్టారు. పట్టణంలోని మురుగునీరు చెరువులోకి రాకుండా చుట్టూ మురుగునీటి కాలువ నిర్మాణానికి 5 కోట్లతో 3 పనులకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అప్పట్లో భారీ వర్షాలు రావడంతో పనులు ఆగిపోయాయి. తరువాత ఈ పనులను పూర్తిగా రద్దు చేసి ఆ నిధులను మున్సిపాలిటీ విద్యుత్ బకాయిల చెల్లింపులకు మళ్లించారు. దీంతో పెద్ద చెరువు సుందరీకరణ పనులు పూర్తిగా రద్దయినట్లయింది. లోటు బడ్జెట్తో ఉన్న పలమనేరు మున్సిపాలిటీ ఇప్పట్లో పనులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంగళం పాడినట్లే. ఇప్పటికే కాంట్రాక్టర్కు చెల్లించిన 65 లక్షల ప్రజాధనం వృధాగా కూడా మారింది. పలమనేరు ట్యాంక్ బండ్గా పిలువబడే పెద్ద చెరువు సుందరీకరణ పనులు కలగానే మిగిలిపోనుంది. రెండేళ్ల క్రితం పెద్ద చెరువు సుందరీకరణ కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు 5 కోట్లతో పనులు చేపట్టారు. పట్టణంలోని మురుగునీరు చెరువులోకి రాకుండా చుట్టూ మురుగునీటి కాలువ నిర్మాణానికి 5 కోట్లతో 3 పనులకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అప్పట్లో భారీ వర్షాలు రావడంతో పనులు ఆగిపోయాయి. తరువాత ఈ పనులను పూర్తిగా రద్దు చేసి ఆ నిధులను మున్సిపాలిటీ విద్యుత్ బకాయిల చెల్లింపులకు మళ్లించారు. దీంతో పెద్ద చెరువు సుందరీకరణ పనులు పూర్తిగా రద్దయినట్లయింది. లోటు బడ్జెట్తో ఉన్న పలమనేరు మున్సిపాలిటీ ఇప్పట్లో పనులు ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంగళం పాడినట్లే. ఇప్పటికే కాంట్రాక్టర్కు చెల్లించిన 65 లక్షల ప్రజాధనం వృధాగా కూడా మారింది.